ఆంధ్రప్రదేశ్ను జగన్మోహన్ రెడ్డి నేరాంధ్రప్రదేశ్గా మార్చారు. రాష్ట్రంలో అన్ని గ్రామాలకు గంజాయి చీడ పాకిపోయింది. పోలీసులకు ప్రతిపక్షాలపై ఉన్న శ్రద్ధ నేరస్తులపై లేదు. విదేశాల నుంచి సమాచారం ఇస్తే గాని మన యంత్రాంగం మేల్కోలేదు. దర్యాప్తు చేస్తున్న సంస్థలకు ప్రభుత్వం అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తోంది. డ్రగ్స్ అమ్మి ఆ డబ్బులను ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇది చిన్న విషయం కాదు, భారీ కుంభకోణం. సమగ్ర దర్యాప్తు జరపాలి. ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. నేరాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో భారతదేశంలో నేరాలు ఘోరాల్లో నెంబర్ 1 స్థానానికి చేరడం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి వల్ల ఘోరాలు జరిగిపోతున్నాయి రాష్ట్రంలో. ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. గంజాయి కేంద్రంగా దేశంలో ఎక్కడ చూసినా కేంద్ర బిందువు ఆంధ్రప్రదేశ్ నుంచే గంజాయి వ్యాపారం. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పల్లెటూళ్ళ దగ్గర నుంచి గ్రామాల్లో నగరాల్లో పల్లెటూళ్ళ దగ్గర నుంచి మొత్తం కూడా గంజాయి వ్యాపారం, గంజాయి వినియోగం పెరిగిపోయింది. దురదృష్టం ఏంటంటే నిరుద్యోగుల యువత ఉపాధి లేక అవకాశాలు లేక ఈ వ్యసనానికి బానిసలై జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వార్డులోకి వెళ్ళినా కూడా ఇదే సమస్య. శాంతి భద్రతలు లోపించిపోయాయి. బ్లేడు బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు అరాచకాలు సృష్టిస్తుంటే పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుంది. పాపం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పోలీసు యంత్రాంగం ప్రతిపక్షాలను అంచడంలోనూ ప్రతిపక్షాల గొంతులు నొక్కడంలోనూ ఎవరైనా తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి ముందుకొస్తే వాళ్ళని అంచడంలోనూ ఉన్న శ్రద్ధ నేరాలను అదుపు చేయడంలో లేదు. ఈరోజు గతంలో గుజరాత్ నుంచి విజయవాడ పేరుతో కంటైనర్లు వచ్చినాయి, మాదక ద్రవ్యాలు దొరికాయి, మాకు సంబంధం లేదన్నారు రాష్ట్రంలో. ఆ రోజునే కనుక చర్యలు తీసుకుని ఉంటే మాదక ద్రవ్యాల వ్యాపారం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదు. ఇవాళ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి రాష్ట్రం. ఎక్కడో విదేశాల నుంచి ఉప్పందిస్తేనే కానీ మన యంత్రాంగం మేలుకోలేకపోయారు. నిన్న విశాఖపట్నంలో 1000 కోట్ల రూపాయల ఖరీదైన కొకైన్ని దిగుమతి చేసుకోవడం డ్రై ఈస్ట్ పేరుతో. ఎవరు ఈ సంఘ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ వెనక వాళ్ళు ఉన్న పెద్దలు ఎవరు? వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. పోర్టు అధికారులేమో ఇప్పటికే చాలాసార్లు ఇదే సంస్థ డ్రై ఈస్ట్ తెప్పించారని చెప్పారు. ఇంటర్పోల్ మేల్కొలిపితే కానీ మన సిబిఐ మేల్కొని తనిఖీ చేస్తే, తనిఖీలు ఆపటం కోసం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం విశాఖ పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి అందరూ వెళ్ళి దాన్ని అడ్డుకోవటం కోసం ఎందుకు ప్రయత్నం చేశారు? ఏ పెద్దల ప్రయత్నంతో ఇది విచారణ కొనసాగకుండా చేయడం కోసం ప్రయత్నం జరిగిందో చెప్పాలి. సిబిఐ తన రిపోర్ట్లో చెప్పింది మమ్మల్ని అడ్డుకున్నారు రాష్ట్ర అధికారులు. అసలు వీళ్ళకి ఏంటి సంబంధం? మీరు మీ ప్రమేయం లేకపోతే దీన్ని మాఫీ చేయడం కోసం ఎందుకు ప్రయత్నం చేశారు? ఈ కొకైన్ అమ్మి ఆ డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కెచ్ చేశారని మాకు తెలుస్తూ ఉంది. విదేశాల్లో దాచుకున్న సొమ్ముని కొకైన్ పేరుతో రాష్ట్రానికి రప్పించి దేశంలో అనేక ప్రాంతాలు అమ్మించి ఆ డబ్బుతో ఎలక్షన్ చేయాలనే ప్రయత్నానికి దీన్ని ముడిపెట్టాల్సిన అవసరం ఉంది. చిన్న విషయం కాదు. వాళ్ళేమో ఒకసారే తెప్పించాం ఇదే మాకు తెలియదు అంటారు. పోర్టు అధికారులేమో గతంలో చాలాసార్లు డ్రై ఈస్ట్ తెప్పించారు, కంటైనర్లు వచ్చాయని చెబుతున్నారు. ఇది భారీ కుంభకోణం ఉంది దీంట్లో. దేశ యువతని తీవ్రంగా నష్టపడుతున్న ఈ మధ్యమత్తులో ముంచుతున్న వ్యవహారంలో సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. భారీ ఎత్తున జరుగుతున్న ఈ కుంభకోణం, భారీ ఎత్తున జరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని మనం వెలుగులోకి రావాలంటే సమగ్ర విచారణ జరగాలి. అసలు రాష్ట్ర పెద్దల ప్రభుత్వ
ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఏంటి? వాళ్ళు ఎందుకు ఈ కేసును మాఫీ చేయడం కోసం ప్రయత్నం చేశారు?